హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యా స్లైస్ ఆఫ్ లైఫ్. నేను రమ్య. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక కుర్తీ హాల్ అండి. మింత్రా నుంచి కొన్ని కుర్తీస్ అయితే తీసుకున్నాను అండ్ అన్నీ కూడా ఫ్యాషర్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. కొంతమంది కమెంట్ చేస్తున్నారండి ఈ ఫ్యాషర్ బ్రాండ్ నుంచి కుర్తీస్ అయితే రివ్యూ చేయమని చెప్పి. సో కొన్ని కుర్తీస్ అయితే తీసుకున్నాను. చెప్పాలంటే కొంచెం ఎక్స్పెన్సివ్ సైడే ఉన్నాయండి ఈ కుర్తీస్, బట్ వర్త్ అనిపించింది నాకు. క్వాలిటీ అయితే చాలా బాగుండింది అండ్ వీటి పైన ఏంటంటే ఎక్కువగా హ్యాండ్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అది కూడా వచ్చింది అండ్ ఫ్యాబ్రిక్ కూడా అన్నీ కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అయితే వస్తున్నాయి. సో ప్రైస్ ఉన్నా పర్వాలేదు, వర్త్ అనిపించింది వాళ్ళు పెట్టిన ప్రైస్కి. అలానే మరీ ఎక్స్పెన్సివ్ ఏమీ కాదు, బట్ ఏంటంటే రెగ్యులర్ నార్మల్ కుర్తీస్ కన్నా కొంచెం ప్రైస్ అయితే ఉన్నాయి, బట్ టోటలీ వర్త్ అండి. వీటి పైన ప్రింట్స్ కానీ స్టిచింగ్ క్వాలిటీ కానీ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ కానీ చాలా బాగుండింది. ఎక్కువగా అన్నీ కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్తోనే వస్తున్నాయి ఈ కుర్తీస్ అయితే మనకి. సో ఈ కుర్తీ లింక్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. నా వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే, నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ కుర్తి అండి, వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇవాళ వీడియోలో చూపించే వాటిలోని కలర్ కానీ ఫ్యాబ్రిక్ కానీ దీనిపైన ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ కానీ చాలా బాగుందండి ఈ కుర్తీ. సో కమింగ్ టు ద కుర్తీ, ఇది ఏంటంటే కొంచెం విస్కాస్ టైప్ ఆఫ్ ప్యూర్ విస్కాస్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చిందండి. కొంచెం థిన్గా సాఫ్ట్గా పట్టు ఆ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా కూడా అనిపిస్తుంది. అంతా కూడా కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్లా వచ్చింది, కానీ చాలా సాఫ్ట్గా అండ్ చాలా క్లాసీ ఉంది. దీనికి ఏంటంటే లైట్గా షైన్ కూడా ఉంది ఫ్యాబ్రిక్లోని. చూడడానికి కొంచెం మస్లిన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది. ఈ షైన్ రావడం వల్ల చాలా బాగుండింది. షైన్ కూడా అన్ని షైన్స్ బాగోదండి, కొంచెం ఆడ్గా షైన్ అయ్యేలా కాకుండా కొంచెం క్లాసీ షైన్ అయితే ఉండింది దీనికి. అండ్ స్పెషలీ ఈ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ కూడా నాకు చాలా నచ్చింది. ఇట్లా మంచి లైట్ కలర్లో వచ్చి నెక్ దగ్గర అంతా కూడా మనకి ఇట్లాగా హ్యాండ్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. మనకి ఇది కంప్లీట్గా హ్యాండ్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వస్తుంది. బ్యాక్ సైడ్ చూస్తే మనకి తెలుస్తుందండి హ్యాండ్ ఎంబ్రాయిడరీకి మిషన్ ఎంబ్రాయిడరీకి డిఫరెన్స్. సో ఏంటంటే మనకి కంప్లీట్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది నెక్ దగ్గర. ఇట్లా చిప్ వర్క్ అండ్ ఇట్లాంటి ముద్ద కుట్టు అంటారు కదండి, ఇలా ముద్ద కుట్టు అండ్ ఇట్లాగా చిప్ వర్క్ అండ్ నాట్ వర్క్తో మొత్తం అంతా వర్క్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. మంచి క్లాసీ ఉండిందండి. మనకి ఇట్లాగా బోట్ నెక్ లాగా వచ్చి బోట్ నెక్ చుట్టూరా మనకి ఇలాగా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. అండ్ కుర్తీ పైన అంతా మనకి సింపుల్ ప్రింట్ వచ్చి ప్రింట్ని హైలైట్ చేస్తూ ఫాయర్ ప్రింట్ అయితే వచ్చింది దీనికి. దీనిపైన అంతాని సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ. లెంత్ కూడా చాలా బాగుండిందండి కుర్తీది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. అండ్ స్లీవ్స్ వచ్చేసి మనకి ఇట్లాగా 3x4 స్లీవ్స్ అయితే వచ్చాయి. స్లీవ్స్ నథింగ్ స్పెషల్ అండి, సింపుల్గా మనకి ఎలా అయితే లాంగ్ స్లీవ్స్ వస్తాయో అలా వచ్చింది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ బార్డర్ లాగా సేమ్ ఫ్యాబ్రిక్ని ఇక్కడ బార్డర్లా అయితే స్టిచ్ చేశారు దీనికి. సో ఇట్లా బార్డర్ లాగా అయితే స్లీవ్స్ని స్టిచ్ చేశారు. అండ్ మనకి ఈ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వేసుకున్నప్పుడు గుచ్చుకోకుండా ఉండడానికి ఇలాగ ఎక్స్ట్రా పార్ట్ అయితే పెట్టారండి ఇక్కడ. సో ఈ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అంతా ఇది కవర్ చేస్తుంది. సో వేసుకున్నప్పుడు అంతగా అయితే ఏం గుచ్చుకోదు ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ కూడా అని. ఓవరాల్గా నాకు కుర్తీ అయితే చాలా నచ్చింది. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్, ఇది కూడా ఫ్రమ్ సేమ్ బ్రాండ్ ఫ్యాషోర్ అండి. నేను అన్ని సైజ్ స్మాల్ తీసుకున్నాను, నాకైతే కొంచెం లూజ్ అయిందండి స్మాల్ సైజ్. ఎక్స్ట్రా స్మాల్ అయితే లేదు, స్మాల్ సైజ్ స్టార్టింగ్ ఈ బ్రాండ్లోని. సో కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మంచి వైలెట్ కలర్ అయితే వస్తుంది అండ్ దీనిపైన ఇలా మంచి సింపుల్ లాక్ ప్రింట్ అయితే వస్తుందండి. కొంచెం జైపూరి కుర్తీ ఆ స్టైల్ లాగా మనకి ప్రింట్ అయితే వస్తుంది దీనిపైన. ఇలా సింపుల్గా ప్రింట్ వస్తుంది, కాంట్రాస్ట్ కలర్స్లో వచ్చిందండి పింక్ మనకి ఈ వైలెట్ కలర్ పైన. ఇలా బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ ప్రింట్ చాలా బాగా సెట్ అయింది ప్రింట్. ఈ కలర్ని కాంప్లిమెంట్ చేస్తూ ప్రింట్ అయితే వచ్చింది అండ్ దీన్ని మొత్తం హైలైట్ చేస్తూ మనకి ఇలాగా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. సింపుల్ లేస్ డీటెయిలింగ్, ఇట్లా వైట్ కలర్తో నెక్ దగ్గర అంతా లేస్ డీటెయిలింగ్ వచ్చింది. సింపుల్ రౌండ్ నెక్, నెక్ చుట్టూరా మనకి లేస్ డీటెయిలింగ్ వచ్చింది. ఇక్కడ ఇలాగా బ్యాండ్ లాగా మనకి లేస్ డీటెయిలింగ్ వచ్చింది. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా మనకి ఇట్లాగా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చిందండి కింద వరకుని ఇట్లా కుర్తీకి అంతాని. అండ్ స్లీవ్స్కి కూడా స్లీవ్స్ ఎడ్జ్లో మనకి ఇలాగా లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది మనకి దీనికి. లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ కూడా మనకి ఈ బార్డర్ ఏంటంటే ఈ హోల్స్లోంచి సీత్రూ లాగా ఉంది, బట్ ఏమీ ఆక్వర్డ్గా లేదండి వేసుకుంటేని. బట్ ఏంటంటే ఇవైతే మటుకు సీత్రూయే ఈ హోల్స్. మంచి కాటన్ ఫ్యాబ్రిక్, ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉండింది. కొంచెం థిన్గానే ఉందండి ఫ్యాబ్రిక్, బట్ థిన్ కాటన్ సాఫ్ట్గా ఉండే టైప్ ఆఫ్ కాటన్స్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఈ కుర్తీ. ఫ్యాబ్రిక్ లైనింగ్ అయితే ఏం రాలేదు, నాకు పెద్దగా ట్రాన్స్పరెంట్గా అనిపించలేదండి. ఫ్యాబ్రిక్ అయితే నాకు ఫుల్గా సాటిస్ఫై అనిపించింది. మంచి ప్యూర్ కాటన్ క్వాలిటీ కాటన్ కుర్తీ అయితే వచ్చింది మనకి. ఇది ఆఫీస్కి చాలా బాగుంటుంది.
ఇవి హాట్గా వేడిగా ఉన్నప్పుడు సమ్మర్స్లో అది వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. మంచి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్లో కుర్తీ అయితే వచ్చింది. వైట్ కలర్ స్ట్రైట్ కట్ బాటంతో పేరప్ చేసుకుని వేసుకుంటే చాలా మంచి లుక్ వస్తుందండి. లేకపోతే వైట్ కలర్ లెగిన్, వైట్ కలర్ దుప్పటాతో పేరప్ చేసుకున్న లుక్ అయితే చాలా బాగుంటుంది దీనికి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా కలర్ చాలా బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. మంచి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది మనకి. దీనిపైన ప్రింట్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది. ఇలా సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ వచ్చింది, బట్ ప్రింట్ అయితే డిఫరెంట్ వచ్చిందండి. దీనిపైన ఇట్లా మనకి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ వేరే ప్రింట్ అయితే వచ్చింది. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ వేరే ప్రింట్ వచ్చి సెంటర్లో ఒక ప్రింట్ వచ్చిన ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ వచ్చిన ఫ్యాబ్రిక్ ఏంటంటే పైనుంచి స్టార్ట్ అవ్వకుండా మనకి కొంచెం కింద నుంచి అయితే స్టార్ట్ అయిందండి. ఇక్కడ కొంచెం కింద నుంచి స్టార్ట్ అయింది మనకి ఈ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ వేరే కలర్ వేరే ప్రింట్ వచ్చిన ఫ్యాబ్రిక్ కొంచెం కింద నుంచి స్టార్ట్ అయింది. అండ్ సెంటర్లో ఉన్నది ఏంటంటే దూరంగా చిన్న చిన్న బూటీస్ లాగా మొత్తం అంతా దగ్గరగా అయితే వచ్చింది. అండ్ ఇక్కడ సెంటర్లో కొంచెం యోక్ పార్ట్ లెంత్ వచ్చే దాని వరకు మనకి ఇట్లాగా హైలైట్ చేస్తూ ఇక్కడ ఎంబ్రాయిడరీ అయితే చేశారు. ఇది కూడా మనకి హ్యాండ్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ చేశారండి. ఇది మనకి హ్యాండ్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్తో ఇలా హైలైట్ చేశారు మనకి ఈ బుటీస్ని. మొత్తం కింద వరకు కాదు, ఓన్లీ మనకి యోక్ పార్ట్ ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు ఇదైతే హైలైట్ చేశారు. ఇట్లా సింపుల్ రౌండ్ నెక్ వచ్చి చిన్న స్లిట్ లాగా వచ్చింది. ఈ ప్రింట్ కాంబినేషన్ బాగుందండి. ఇట్లా మస్టర్డ్ కలర్ అండ్ మెరూన్ కలర్తో ఈ బ్లూ కలర్ పైన కాంబినేషన్ అయితే చాలా బాగుంది. అండ్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మనకి వేరే మంచి ప్రింట్ ఫ్యాబ్రిక్తో మనకి ఇట్లా అయితే ప్రింట్ వచ్చిందండి. అండ్ దానిలో మనకి వీవ్లోనే ఇట్లాగా జెరీ థ్రెడ్ అయితే వచ్చింది. ఇది కూడా ఫ్రమ్ బ్రాండ్ ఫ్యాషరే అండి. బాగుంది క్వాలిటీ, ప్యూర్ కాటన్ కుర్తీ, స్ట్రైట్ కట్ కుర్తీ అయితే వచ్చింది మనకి. ఆఫీస్కి కాలేజ్కి చాలా బాగుంటుంది. దీన్ని ఏదైనా మెరూన్ కలర్ బాటంతో పేరప్ చేస్తే చాలా మంచి లుక్ వస్తుంది. ఆరల్స్ వైట్ కలర్ వేసుకున్నా బాగుంటుంది, మెరూన్ కలర్ అయితే చాలా మంచి లుక్ వస్తుందండి ఈ కుర్తీకి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. మంచి ఎల్లో కలర్లో వచ్చింది. కలర్ అయితే భలే వైబ్రెంట్ ఉండింది. అండ్ దీనిపైన వర్క్ కూడా చాలా బాగుంది, మంచి క్లాసీ వర్క్ వచ్చింది. ఇది కూడా సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ. మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం కాటన్ మిక్స్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది, ప్యూర్ కాటన్ కాదు. బట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా క్లాసీ అండ్ సాఫ్ట్గా ఉండింది. సో కమింగ్ టు ద కుర్తీ, మనకి ఎల్లో కలర్ పైన ఇట్లా వైట్ కలర్ ప్రింట్ అయితే వచ్చింది. ఇది అయితే మనకి వీవ్లో రాలేదండి, మనకి ప్రింటే వచ్చింది. ఇట్లాగా వైట్ కలర్ ప్రింట్ అయితే వచ్చింది, ఇలా వర్టికల్ ప్రింట్ వచ్చింది. కొంచెం షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి, చబ్బీ ఉండే వాళ్ళకి ఇట్లాంటి వర్టికల్ ప్రింట్సే బాగుంటాయి. ఇట్లా వర్టికల్గా వైట్ కలర్ ప్రింట్ అయితే వచ్చింది. అండ్ దీనిపైన నెక్ దగ్గర అంతా మనకి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చిందండి. ఇట్లా మంచిగా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చింది. ఇది ఏంటంటే మనకి మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చిందండి. ఇట్లా మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చి మనకి కుర్తీ అయితే వచ్చింది. అండ్ కుర్తీకి ఏంటంటే మనకి లైనింగ్ వచ్చింది. ఇలాగ మనకి వేస్ట్ రీజన్ వరకు లైనింగ్ అయితే వచ్చిందండి. ఇట్లా హాఫ్ వరకే లైనింగ్ అయితే వచ్చింది. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మనకి ఇట్లా హాఫ్ వరకు ఇక్కడ వరకు లైనింగ్ అయితే వచ్చింది మనకి. అండ్ ఇక్కడ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ మెయిన్గా బాగుంది. ఎల్లో కలర్ పైన మంచి పేస్టల్ ఎల్లో పైన సెట్ అయ్యేలాగా అన్ని పేస్టల్ కలర్స్ యూస్ చేసి ఇక్కడ వర్క్ అయితే చేశారు. ఇవన్నీ కూడా ఎల్లోకి మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ అండి. పింక్, ఇట్లాంటి గ్రీన్, ఈ వైలెట్ కలర్, ఇవన్నీ కూడా మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్ ఎల్లోకి. అట్లాగా మంచిగా ఈ థ్రెడ్ కలర్స్ చూస్ చేసుకోవడం వల్ల దీని లుక్ అయితే చాలా ఎలివేట్ అయ్యి మంచి లుక్ వచ్చిందండి ఈ కుర్తీకి. అండ్ ఇక్కడ మనకి అంతా కూడా ఇట్లా చిన్న స్లిట్ లాగా వచ్చింది నెక్ దగ్గర. అండ్ ఇక్కడ కూడా మంచిగా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చిందండి. బటన్స్ రాకుండా ఇట్లాగా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే ఇచ్చారు బటన్స్ ప్లేస్లోని. ఓవరాల్గా లుక్ చాలా బాగుంది. స్లీవ్స్ వచ్చి 3x4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి ఇలా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఓవరాల్గా కుర్తీ అయితే బాగుందండి. కలర్ అండ్ మెయిన్గా ఈ వర్క్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇది ఏదైనా మీరు పింక్ కలర్ బాటంతో పేరప్ చేసుకుంటే, డార్క్ పింక్ ఆర్ లైట్ కలర్ పింక్ ఏదో ఒక పింక్ బాటంతో పేరప్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది మనకి. ఇది వచ్చేసి లాస్ట్ వన్ అండి. ఇది ఒక్కటే వేరే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. సో కమింగ్ టు ద కుర్తీ, ఇది ఏంటంటే మనకి కొంచెం అనార్కలీ స్టైల్ లాగా వస్తుంది. ఇలా అనార్కలీ టైప్ ఆఫ్ కుర్తీ లాగా వస్తుంది మనకి. యోక్ పార్ట్ అండ్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వచ్చింది మనకి. ఇట్లాగా అనార్కలీ స్టైల్లో వస్తుంది. అండ్ ఇదంతా కూడా మనకి బాందిని ప్రింట్ లాగా వస్తుంది. ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం రేయాన్ విస్కోస్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ లాగా వస్తుందండి. కొంచెం థిక్గా ఉంటుంది ఫ్యాబ్రిక్, రేయాన్ విస్కోస్ మిక్స్ అయ్యి వస్తే మనకి కొంచెం థిక్గా ఉండే టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చి దీనిపైన అంతా బాందిని ప్రింట్ అయితే వస్తుందండి. యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వచ్చి సింపుల్ ఫ్రాక్ ఇట్లా రౌండ్ నెక్ వచ్చి మనకి ఇక్కడ స్లిట్ లాగా వస్తుంది. అండ్ ఇక్కడ స్లిట్ దగ్గర మనకి ఇట్లాగా థ్రెడ్స్ అయితే వస్తాయండి టై చేసుకోవడానికి. అండ్ థ్రెడ్స్కి ఇక్కడ ఏంటంటే ఇలా గోటాపట్టీస్తో ఇట్లాగా ఫ్లవర్ లాగా అయితే ఇక్కడ టాజిల్ స్టిచ్ చేశారు దీనికి.
అండ్ ఫ్రాక్ పార్ట్ అంతా కూడా మనకి ఇలాగ చిన్న చిన్న ప్లీట్స్ వచ్చి ఫ్రాక్ పార్ట్ లాగా వస్తుంది. ఇది వచ్చి నాకు సైజ్ ఎక్స్ట్రా స్మాల్ దొరికిందండి, బాగుంది ఫిట్టింగ్ అయితేని. స్లీవ్స్ వచ్చేసి ఇట్లా 3x4 స్లీవ్స్ వచ్చి మొత్తం అంతా వైట్ కలర్తో బాగుంది ప్రింట్ లాగా వస్తుంది. ఇది వేసుకుంటే చాలా బాగుంటుందండి, సింపుల్గా ఉంది బట్ చాలా స్టైలిష్ అనిపిస్తుంది. ఇది వేసుకుంటేని వైట్ కలర్ దుప్పటా అండ్ బాటంతో పేరప్ చేసినా చాలా బాగుంటుందండి ఇది. లేకపోతే మీరు నార్మల్గా ఇది సింగిల్ పీస్ ఫ్రాక్ లాగా కూడా వేసుకోవచ్చు, లుక్ అయితే చాలా బాగుంటుంది. సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. Thanks for watching. Bye-bye.